ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధించే సమస్య. ఈ సార్వత్రిక ఫిట్లోనే అత్యల్ప స్థాయి లక్షణాలు ప్రదర్శించే ఒక రకం ఉంది. దీన్ని శాస్త్రీయ పరిభాషలో పెటిట్ మాల్ ఎపిలెప్సీ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంది గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ గురించి, కాబట్టి దీంట్లో మరొక రకం పెటిట్ మాల్ ఎపిలెప్సీ. చిన్నపిల్లల్లో ఈ రకం ఎపిలెప్టిక్ ఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పెటిట్ మాల్ ఎపిలెప్సీతో బాధపడే వాళ్ళలో ఫిట్ వచ్చినప్పుడు హఠాత్తుగా యాక్టివిటీస్ అంటే చేష్టలన్నీ ఆగిపోతాయి. శూన్యంలోకి చూస్తారు, అలా గాల్లోకి చూస్తుంటారు, పిలిచినా పలకరు. ఇదంతా కొన్ని సెకండ్లు మాత్రమే, మళ్ళీ మామూలు అయిపోతారు. రోజు మొత్తం మీద ఇలాంటి సంఘటనలు కొన్ని వందల సార్లు జరుగుతాయి. ఒక్కొక్కసారి నడుస్తూ వెళ్ళేవాళ్ళు స్పృహ తప్పుతారు. ఇలాగ స్పృహ తప్పుతారు కాబట్టి హఠాత్తుగా నేల మీద పడిపోతారు. మళ్ళీ తెలివి వస్తుంది, తెలివి వస్తుంది కాబట్టి మళ్ళీ వెంటనే లేచి నిలబడతారు. చూసేవాళ్ళకి ఇదంతా ఒక విచిత్రంగా అనిపిస్తుంది. సరే, ఈ ఫిట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అటాక్ వచ్చినప్పుడు, అలాగే అటాక్ మధ్యలో వాడాల్సిన ఔషధాలు ఉన్నాయి, వీటి తెలుసుకుందాం. ఉల్లిపాయ రసాన్ని 5 నుంచి 10 చుక్కల ప్రమాణంలో 2 ముక్కు రంధ్రాలలో నస్యం కింద విడవాలి. ఇది అటాక్ వచ్చినప్పుడు చేయాల్సిన చికిత్స. అలాగే వావిలి వేరు రసాన్ని 5 నుంచి 10 బిందువుల మోతాదుగా నాసిక రంధ్రాల్లో డ్రాప్స్ కింద ప్రయోగించాలి. అలాగే మరొక చికిత్స, వసకొమ్ము మిరియం గింజల తాలూకు ధూపాన్ని వ్యాధిగ్రస్తుడు పీల్చుకునేలా చేయాలి. అంటే వీటిని పొడి చేసి నిప్పుల మీద వేస్తే పొగొస్తుంది, దానికి హుక్క కూడా వాడచ్చు. ఇక మిరియం గింజలు, మునగ్గింజలు ఈ రెండింటిని మెత్తగా పొడిగా చేయాలి. ముడుక్కుపొడి మాదిరిగా ఆ ముక్కు దగ్గర పెట్టాలి. దీంతో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక అతి మధురం వేరు వసకొమ్మ, అలాగే గ్రంథి తగరం దుంప, దిరిసిన చెట్టు పట్ట, వెల్లుల్లి, వీటిని సమాన భాగాలు తీసుకోవాలి. మెత్తటి ముద్దగా దంచాలి. కంటికి అంజనం కింద అంటే కాటుకలాగా ప్రయోగించాలి. అలాగే వీటి రసాన్ని పిండి ముక్కులో చుక్కల మందుగా వేయాలి. దీంతో కూడా ఈ ఫిట్స్ నుంచి తెలివిలోకి వచ్చేస్తారు. ఇక మరొక ఔషధం, ఆవు నూనెకి 4 రెట్లు మేక మూత్రం కలపాలి. ద్రవాంశం ఇంకిపోయేంత వరకు చిన్న మంట మీద మరిగించాలి, నిల్వ చేసుకోవాలి. ఈ నూనెతో వ్యాధిగ్రస్తుడి శరీరాన్ని మర్దన చేయాలి. దీంతో కూడా ఈ ఫిట్ అటాక్ నుంచి బయటపడతారు. ఇక మూర్చల మధ్య సమయంలో వాడాల్సిన కొన్ని ఔషధాలు ఉంటాయి. మొదటి ఔషధం బ్రాహ్మి. ఈ మొక్కని పంచాంగ సహితంగా తీసుకోవాలి. దంచి తాజాగా రసం తీసి 1 నుంచి 2 పెద్ద చెంచాల ప్రమాణంలో చెంచాడు తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిది మరొక ఔషధం, శతావరి వేరు చూర్ణాన్ని 2 చిన్న చెంచాల ప్రమాణంలో 1/2 గ్లాస్ పాలకు కలపాలి. 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే మరొక ఔషధం, వసకొమ్ము చూర్ణాన్ని 1 గ్రామ్ మోతాదుగా చెంచాడు తేనెని అనుపానంగా చేర్చి 2 పూట్ల వాడుతూ ఉండాలి. ఇలాంటిదే మరొక ఔషధం, వెల్లుల్లి ముద్దని 1 గ్రాము ప్రమాణంలో తీసుకోవాలి. దీనిని 1 చెంచాడు నువ్వుల నూనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. మరొక ఔషధం, అతి మధురం వేరు చూర్ణాన్ని మోతాదుకి 1/2 చెంచాడు కానీ లేదా 1 చెంచాడు చొప్పున కానీ 1/2 చెంచాడు బూడిద గుమ్మడికాయ రసాన్ని కలిపి 2 పూట్ల 3 రోజుల పాటు తీసుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఇలాంటిది మరొక ఔషధం, ఇంగువ పుల్ల ప్రబ్బలి పండు ఆమ్లవేతసం అంటారు. శొంఠి, సవర్చల్ల లవణం, దానిమ్మ గింజలు వీటిని సమాన భాగాలు తీసుకొని పొడి చేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకి 1/4 చెంచాడు కానీ లేదా 1 చెంచాడు చొప్పున కానీ 1 కప్పు బార్లీ కషాయానికి కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక ఔషధం, సవోచ్చల లవణం, కరక్కాయ, త్రికటి చూర్ణం వీటిని సమంగా తీసుకోవాలి. ఆవు నెయ్యికి కలపాలి. నీళ్లు పోసి నీరంతా ఆవిరేంత వరకు చిన్న మంట మీద మరిగించాలి. ఈ సిద్ధకృతాన్ని పూటకి 2 నుంచి 4 చెంచాల చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఎపిలెప్సీ కంట్రోల్లోకి వస్తుంది.
ఇక తీవ్రమైన సందర్భాల్లో దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు సారస్వత చూర్ణం. అలాగే మరొక చక్కని ఔషధం దశమూల క్వాథం. అలాగే మరొక మంచి ఔషధం బ్రాహ్మీవటి. అలాగే మరొక చక్కని ప్రభావవంతమైన ఔషధం పంచగవ్య ఘృతం. ఇక మరొక మంచి ప్రభావంతమైన ఔషధం బ్రాహ్మీ ఘృతం. అలాగే ఇంకా అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, సారస్వతారిష్టం, వచా బ్రాహ్మీ యోగం, జటా మాంసాది క్వాదం, ఇలాంటి శక్తివంతమైన ఔషధాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అందరికీ ఒకేలాగా పనిచేయవు, ఎందుకంటే మనం జన్యుపరంగా విభిన్నంగా ఉంటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, అలాగే మీ శారీరక ప్రకృతి, మానసిక ప్రకృతి ఈ రెండింటిని విశ్లేషించాలి. వ్యాధి బలాబలాలను కూడా చూడాలి, అలాగే మీ శారీరక బలాబలాలను పరిగణించాలి. వీటన్నిటిని క్రోడీకరిస్తూ ఇతర వ్యాధుల ప్రభావాన్ని కూడా పరిగణిస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపానాలతో, పథ్యాపత్యాలతో, సహపానాలతో నిర్ణీత కాలం పాటు మోతాదుని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎపిలెప్సీ, ఈ ఫిట్స్ వ్యాధి, ఈ మూర్ఛ వ్యాధి దీనిపైన అంతిమ విజయం సాధించవచ్చు. ఇది మూర్ఛ వ్యాధి, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి.